सदर फेस्टिवल के लिए शहर हैदराबाद में तैयारियां तेज़ी के साथ जारी हैं हर साल दिवाली के मौके पर यह उत्सव मनाया जाता है जिसमें बड़े पैमाने पर भैंसों की नुमाइश की जाती है यादव तबके की जानब से दिवाली के दूसरे दिन बड़े पैमाने पर यह उत्सव मनाया जाता है इस साल हरियाणा से एक बड़े भैंसे को इस फेस्टिवल के लिए हैदराबाद लाया गया है नारायणगुड़ा और ख़ैरताबाद में ये फेस्टिवल मनाया जाएगा इस साल शाहरुख नामी भैंसे को फेस्टिवल के लिए लाया गया है इसको चैम्पियनशिप के लिए तैयार रखा गया है कबल सदर फेस्टिवल में हरियाणा से ख़रीदे गए भैंसे राना को लाया गया था इस फेस्टिवल में ऑल इंडिया चैम्पियन सुल्तान को भी लाया गया था इस भैंसे को 10 किलोमीटर तक चहलकदमी करवाई जाती है एक घंटा तैराकी का भी इसके लिए इंतज़ाम है इसको ग़ा में चुन्नी के साथ साथ खुश्क मेवेजात बादाम काजू पिस्ता मुख्तफ़ किस्म के फल भी खिलाए जाते हैं साथ ही हफ्ते में दो मरतबा स्कॉच विस्की भी इसे दी जाती है ये दिवाली पर्व दिन दिवाली खैरताबाद భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి అన్ని విధాలుగా అంగరంగ వైభవంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదే మనం అదే విధంగా మనం చూసుకుంటే మనం ఈ సంవత్సరము షారూఖ్ అనే దున్నరాజుని మనము షెహెన్షా యొక్క దూడ షారుఖ్ అనే దున్నరాజుని మనం సిద్ధం చేసి ఈసారి లో రిప్రజెంట్ చేద్దాము మన సదర్లో ఒక నంబర్ వన్ పొజిషన్గా రిప్రజెంట్ చేద్దామనే ఆలోచనతోటి దాన్ని సిద్ధం చేయడం జరిగింది అదే విధంగా మనం ఒక గత రెండు సంవత్సరాల క్రితం చూసుకుంటే మనం హర్యానా నుంచి కొనుగోలు చేసినటువంటి రాణా యొక్క దున్నరాజు సుల్తాన్ సుల్తాన్ ఛాంపియన్ ఆల్ ఓవర్ ఇండియా ఛాంపియన్ సుల్తాన్ యొక్క దున్నరాజు యొక్క దూడ మనం లవ్ రాణా అనేది దున్నని మనం గత రెండు మూడేళ్ళ నుంచి కూడా మనం మన సొంత పర్యవేక్షణలో దాన్ని కొనుగోలు చేసి పెంచడం జరిగింది సో తద్వారా మనము మా యొక్క ఆలోచన ఏంటంటే ఓన్లీ సదరు ఉత్సవాలనే అంగరంగ వైభవంగా చేయాలనేది కాకుండా పాడి పరిశ్రమ యొక్క అభివృద్ధి కూడా చేసి మేము ఒక డైరీ డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలని మేము శ్రమిస్తున్నాం ఈ దున్నరాజులకు రోజు పోషణ కోసం వాటి తిండి ఏం ఏమేమి పెడతారో ఎట్లా చెప్పండి సో ప్రతిరోజు దీనికి మనం ఒక్కొక్క దున్నరాజుకి దాదాపు ఇద్దరు లేబర్స్ ఉంటారు ఇద్దరు లేబర్లు ఉంటారు అదేవిధంగా వీటిని ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల వాకింగ్ తీసుకెళ్తాము ఒక వన్ అవర్ మనము స్విమ్మింగ్ చేయిస్తాము అదేవిధంగా ఫీడింగ్ ఫీడింగ్ అనేది కల్లీ చున్నీ దాన పల్లి కల్లి అదేవిధంగా ప్రతి పూటకు ఒక పది లీటర్ల పాలు ఒక్కొక్క దున్న చొప్పున అదేవిధంగా గుడ్లు ప్రతి పూటకు ఒక్కొక్క దున్నకు ఒక ఇరవై గుడ్ల చొప్పున అదేవిధంగా మేము వారంకి రెండు సార్లు వాకర్ స్కాచ్ బిస్కీ మనం కూడా దున్నలకి సేవిస్తుంటాము పాలు వారంకొకసారి నెయ్యి బాదం కాజు పిస్తా డ్రై ఫ్రూట్స్ యాపిల్స్ కూడా అన్నీ మేము ప్రొవైడ్ చేస్తుంటాము ఇక్కడ మనం చూస్తున్నాము మనం ఆపిల్స్ ప్రతిరోజు రెండు పూటల ఒక్కొక్క దున్నకు ఒక ఐదు కేజీల పిల్స్ మనము వాటికి ఇస్తుంటాం